అరే మన రోహిత్ గాడేరా కనబడతలేడు. అరే ఏమంటే ఏం చెప్తాం రూబాయ్, నిన్న డీజే తిల్లు సినిమాకు పోయినాం, థియేటర్కి వెళ్ళి బయటకు రాగానే ఆయనకి ఏమైందేమో సేమ్ ఆ హీరోగా అంతీరే చేస్తుడు. గా సినిమా డైలాగులు కొడుతుండు, అబ్బాబ్బా నన్ను సంపు తిన్నాడు రూబాయ్. ఇక నాకేమో మార్కస్ అని పేరు పెట్టిండు, అదే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇక డీజే టిల్లు అని రోడ్డు మీదే ఎగరబట్టే, చూసిన ప్రతి ఒక్కడు నవ్వుడే. నా ఇచ్చదు పోయింది. అరే అనుకోసారి ఫోన్ చేయరా. హలో. అరే ఏడున్నావు నువ్వు, ఏమైంది అసలు నీకు? ఇక ఏమంటే ఏం చెప్పమంటావురా మార్కసు, ఒక ల్యాండ్ ఉన్నది, అది మనది మన పర్సనల్ అనుకున్నా, కాకపోతే ఊరు వాళ్ళందరి పేరు మీద ఉన్నది. ఇక ఆఖరికి గల అంగపూరి నా కార్ తీసుకొని పరారైంది. ఏం చెప్పమంటావురా, అది సెటిల్మెంట్ ఉంటే హోటల్కి పోతున్నా. ఏంది హోటల్ పోతున్నావా? బిర్యానీ పెడతారా హోటల్? పెడతారు, నోట్లో పెద్ద ముద్ద. ఎన్ని కొరుకులు నెయ్యింది నీకు? 16. స్వీట్ 16ఆ? ఫోన్ నెంబర్ ఇయ్యచ్చుగా. అరే అరే ఎట్లా పోతున్నావు? ఏంది దొంగసొచ్చినాడు, ఫోన్ నెంబర్ కావాలట. ఇట్లా మీ క్లబ్ పోయి మా ఇంట్లో బట్టలు ఉతకనీకి పని మనిషి కావాలంటే ఆల్రెడీ ఇస్తారు నీ నెంబరు. అబ్బా యు ఆర్ వెరీ స్మార్ట్. ఇట్లా ఉంటుంది మనతో. మొన్న యూట్యూబ్లో కామెడీ వీడియో అప్లోడ్ చేసిన, మన సంపూర్ణేష్ బాబు చూసిండు, చూసి బట్టలు దింపుకున్నాడు. అరే టిల్లుగా నాకు కూడా గిసోంటి సినిమానే కావాలరా అన్నాడు. దీనికి ఖచ్చితంగా ఇంకెవడో ఫోన్ చేసే ఉంటాడు. నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. హోల్ అంటే ఏంటి టిల్లు? హోల్ నాకు తెలుసు టిల్లు, తెలిసే హోలే గానీ చేస్తున్నావు నన్ను. సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? ఈ క్వశ్చన్ నువ్వు నన్ను నిజంగానే అడుగుతున్నావా రాధిక? అబ్బా టిల్లు కాలు గుచ్చింది, ముళ్ళు తీస్తావా? ఈడు రాధిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అట, మొన్న రోడ్డు మీద కలిసిండు. అరే ఈడ పెద్ద ఇలాకత్ మఫలి అని నడుస్తున్నారా? నువ్వున్న విషయం నాకు తెలియదు, నేను నీకు ఆడెవడు ఉన్నాడని మన ఇద్దరు యాక్షన్. ఏంది హోటల్ పోతున్నా, బిర్యానీ పెడుతున్నారా? అదేమి ఇక డీజే టిల్లు అని రోడ్డు మీద ఎగరబట్టే, చూసిన వాళ్ళు భలే చేస్తారా, తాగుపోతాను లెక్క. ఏదొకసారి అట్లా ఇప్పు. ఇక డీజే టిల్లు అని రోడ్డు మీద ఎగరబట్టే, చూతోడు చూస్తాడట. ఆయనకి ఏమైందేమో సేమ్ ఆ హీరోకి తీరే.